ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టింది వుహాన్ ల్యాబ్ లో నిన్న ఇన్నాళ్ళు వచ్చిన ఆరోపణలు నిజమేనా చైనా అబద్ధాల పుట్ట పగిలిపోయిందా అవును మహమ్మారి కరోనా పుట్టింది వుహాన్ లోనే అనే సంచలన ఆధారాన్ని బయటపెట్టింది అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక దీంతో మరోసారి ప్రపంచం ముందు దోషిగా నిలబడింది డ్రాగన్ కంట్రీ వుహాన్ ల్యాబ్ పరిశోధకుల అనారోగ్యం చికిత్సా వివరాలను వెల్లడించింది 2019 నవంబర్ లోనే ఆ రీసెర్చర్లు ఆసుపత్రిలో చేర్తామంటూ అధికారుల అనుమతిని కోరారని కూడా ఈ పత్రిక స్పష్టం చేసింది కోవిడ్ పుట్టుకపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన WHO రెండో దశ ఇన్వెస్టిగేషన్ మీద చర్చించడానికి త్వరలో ప్రత్యేకంగా సమావేశం కానుంది ఈ నేపథ్యంలో వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి గతంలో వుహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ తప్పించుకొని ఉండొచ్చని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నాడే ఆ రోజే నెత్తినోలు బాదుకుంది కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం దాన్ని ఖండిస్తూ వచ్చింది అంతేకాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణుల బృందానికి తమ డేటా రికార్డులను అందజేయడానికి తిరస్కరించింది కరోనాపై వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా నివేదికను చైనా ఖండించింది వుహాన్ ల్యాబ్ లో సున్నా కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అదే ల్యాబ్ మార్చి 23న విడుదల చేసిన ఒక నివేదికలో స్పష్టం చేస్తుందని గుర్తు చేసింది కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ లో పుట్టింది అనడానికి ఆధారాలు లేవని చెప్పింది